బాపట్ల నియోజకవర్గంలో బాపట్లలో బీసీ సంఘాలు బీసీ కులాల నాయకులు అందరం కూడా ఇక్కడ సమావేశం మీడియా మిత్రుల ద్వారా సమావేశం కలిసి ఈరోజు బాపట్ల జిల్లా స్థాయిలో బాపట్ల జిల్లా బీసీ కులాల జేఏసీ కమిటీని ఈరోజు సంఘాల నాయకులు కుల పెద్దలందరూ కూడా ఆమోదం చేసుకున్న జరిగింది. రాబోయే రోజుల్లో బాపట్ల నియోజకవర్గం బాపట్ల జిల్లాలో బీసీలు అందరం కూడా ఐక్యతతో జేఏసీగా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఇక్కడున్న స్థానికైన మన గవర్నర్ మన ఎమ్మెల్యే గారిని కలిసి బాపట్ల బీసీ భవనం కొరకు అందరం ఒకే తరం మీద వెళ్తాం కోసం ఈరోజు కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న జరిగింది. కొత్త కమిటీగా జేఏసీ కొత్త కమిటీగా సీనియర్ నాయకుడు బాస గౌడ్ గారిని అధ్యక్షులుగా వెన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీగా వెంకటరామ్ అన్నను కూడా తీసుకున్నది జరిగింది. అలాగే నన్ను కూడా ట్రెజరర్గా తీసుకున్నది జరిగింది. అలాగే పెద్దలందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా సలహాదారులుగా తీసుకున్నది జరిగింది. దీని పక్కనగా భవిష్యత్తులో మేమందరం కూడా ఒకే తాళ మీద ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారు మాట్లాడతాను. మిత్రులందరికీ నమస్తమాంజలి. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న బీసీ మిత్రులందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా శక్తి వంచన లేకుండా అహోరాత్రులని కష్టపడుతూ ఈ జాతికి అభ్యున్నతి కోసం అహోరాత్రులు కృషి చేస్తానని మాటిస్తున్నాను. అయితే బీసీలు 70 సంవత్సరాల మించి ఈ నియోజకవర్గంలో 80,000 ఉంటే ఇంతవరకు అన్ని పార్టీలు వంచిస్తాయి తప్ప సామాజిక న్యాయం జరుగుతలేదు. దీనికోసం మేము ఒక మన ఎమ్మెల్యే గారిని కలిసి ఒక 40 మంది మిత్రులతోటి వెళ్ళి బీసీ భవనం గురించి అడిగాం. మీరు ఐక్యత లేరని ఎమ్మెల్యే గారు అన్నారు. ఐక్యత తీసుకొస్తామని చెప్పి అందరినీ అన్ని కులాలు సంఘాలని అందరినీ ఏకం చేసి ఒక కమిటీకి ఫామ్ అయ్యాము. దీని ద్వారా ఎమ్మెల్యే గారిని సంప్రదించి బీసీ భవనం సాధించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మరీ వినిపిస్తున్నాను.